నమస్తే మిత్రులారా, కంచి కథలకు స్వాగతం. నా పేరు మీనాక్షి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తెలివిని పంచండి, తెలివిని పెంచుకోండి. ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ నిజమైన స్నేహం. ఇది కూడా హితోపదేశం కథల్లోని ఒక అద్భుతమైన కథ. కథ మొదలు పెడదామా? నిజమైన స్నేహం. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక జింక మరియు కాకి నివసించేవి. ఆ ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజు సరదాగా ఆడుకునేవారు. ఒకరోజు ఒక నక్క ఆ జింకను చూసి, ఆహా, ఈ ప్రపంచంలో జింక మాంసం కంటే రుచికరమైనది ఏదీ లేదు, ఎలా అయినా ఆ జింకతో స్నేహం చేసి దాన్ని తినాలి అని అనుకుంది. ఆ జిత్తుల మారినక్క జింక వద్దకు వెళ్ళి, ఓ ప్రియమిత్రమా, నేను నా అన్నవాళ్ళు ఎవరూ లేనివాడను. ఈ అడవిలో నాకు స్నేహితులు ఎవ్వరూ లేరు. నీవు చాలా మంచి జింకలా ఉన్నావు, నాతో స్నేహం చేస్తావా అని అడిగినది. నక్క యొక్క దురాలోచనలు తెలియని జింక, అలాగే మిత్రమా, నీవు ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు, నీతో స్నేహం చేస్తాను అని అంది. కాకి ఆ జింక నక్కల స్నేహం చూసి, ఈ నక్కలు జింకలను తింటాయి కదా అనుకుని జింకతో, మిత్రమా, ఆ నక్క పట్ల నీవు చాలా జాగ్రత్తగా వ్యవహరించు, నక్కలు జింకలను తింటాయి కదా అన్నది. కానీ జింక కాకి మాటలను పెడచెవిన పెట్టి నక్కను పూర్తిగా నమ్మి స్నేహంగా ఉండసాగింది. ఒకరోజు నక్క జింకతో ఇలా అంది, మిత్రమా, బాగా పండిన మొక్కజొన్న తోట నాకు తెలుసు, నువ్వు కూడా నాతో వస్తావా, అక్కడికి వెళ్ళి రుచికరమైన మొక్కజొన్నలను తినవచ్చు అని అంది. అమాయకమైన జింక ఏమీ ఆలోచించకుండా ఆ నక్కతో తోటకి వెళ్ళింది. ఇక ఆ రోజు నుండి వారు ప్రతిరోజు ఆ తోటకి వెళ్ళేవారు. ఆ తోట రైతు ఇలా పంట నష్టపోవడంతో ఆ దొంగలను పట్టుకోవాలని ఒక వలను ఏర్పాటు చేశాడు. నక్క జింక వెనకాల నెమ్మదిగా వెళ్ళింది. కొంచెం ముందు వెళ్ళిన జింక ఆ వలలో చిక్కుకుంది. జింక అలా చిక్కుకోవడంతో నక్క, ఆహా, రేపు ఆ రైతు ఈ జింకను చంపుతాడు, అప్పుడు నేను దాని మాంసాన్ని దొంగగా తింటాను, ఎప్పటి నుండో వేచి చూస్తున్న నా ఆశ ఇప్పటికి నెరవేరుతుంది అని అనుకుంది. జింక ఆ వలను కొరికి తనను రక్షించమని ఆ నక్కను కోరింది. కానీ నక్క ఏమాత్రం ప్రయత్నించకుండా, అయ్యో, ఈ వల చాలా గట్టిగా ఉంది, నేను ఏమీ చెయ్యలేను అని వెళ్ళి ఆ పొలంలోనే దాక్కుంది. ఇక నక్క ఆ పొలం యజమాని వచ్చి జింకను ఎప్పుడు చంపుతాడా అని దాక్కుని ఎదురు చూడసాగింది. సాయంత్రం అయినా తన స్నేహితుడైన జింక కనబడకపోయేసరికి కాకి జింకను వెతుకుతూ ఆ పొలానికి వచ్చింది. వలలో చిక్కుకుని అశక్తుడైన జింకను చూసింది. తన నిజమైన స్నేహితుడిని చూసిన జింక ఏడుస్తూ, మిత్రమా, నీవు నా మంచి కోరి చెప్పిన మాటలను విననందుకు నాకు తగిన శాస్తి జరిగినది అని పశ్చాత్తాపపడింది. ఇక రేపు ఈ పొలం యజమాని నన్ను చంపివేస్తాడు అని బాధపడింది. కొంతసేపు ఆలోచించిన కాకి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. మిత్రమా, ఆ యజమాని వచ్చినప్పుడు నీవు చనిపోయినట్టు నటించు, అతడు నీ మీది వల తీయగానే నేను గట్టిగా కావు కావు అని అరుస్తాను, అప్పుడు నీవు వెంటనే పారిపోయి తప్పించుకో అని అన్నది. మరుసటి రోజు వచ్చిన ఆ పొలం యజమాని చనిపోయినట్టుగా ఉన్న జింకను చూసి వలను తీసివేశాడు. కాకి వెంటనే కావు కావు అని అరిచింది. అదే క్షణంలో జింక ఠక్కున లేచి వేగంగా పారిపోయి తప్పించుకుంది. కోపంతో ఆ యజమాని ఒక పెద్ద కట్టెను ఆ జింక మీదికి విసిరాడు. జింక తప్పించుకుంది.
కానీ ఆ కర్ర అక్కడే దాక్కుని ఉన్న నక్కకు గట్టిగా తగిలి మరణించింది. నిజమైన మిత్రుడు ఎల్లప్పుడూ తన వారి క్షేమాన్నే ఆశిస్తాడు. మిత్రులారా, ఈ కథ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, మన నిజమైన స్నేహితులను ఎవరో తెలుసుకోవాలి. కొత్త స్నేహితులు వచ్చారు కదా అని పాత స్నేహితులను నిర్లక్ష్యం చేయకుండా వారు చెప్పే మంచి మాటలను వినాలి. ఇంకా అందరి కపట మాటలను నమ్మి మోసపోకూడదు. అలాగే ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. ఇవాళ్ళకి ఇది కథ. మళ్ళీ ఇంకొక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. కథ కంచికి, మనం ఇంటికి.